నేను ఉంది ఒక స్థిరమైన ప్రభుత్వం మీకు ఇవ్వాలి అన్న ఉద్దేశం. ఇవ్వకపోతే నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నా మాటను మీరు నమ్మండి. మీకోసమే నేను వచ్చాను, మీకోసమే నిలబడి ఉన్నాను. లేదంటే మీరు నమ్మండి, నా బాధ్యని ఒక నీచుడి చేత, ఒక సంస్కారహీనుడి చేత తిట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? మీకోసం పడుతున్నాను ఇవన్నీ, ఆ దెబ్బలు తీసుకుంటున్నాను. ఈ బుద్ధిహీనుడికి, ఈ సంస్కారహీనుడికి సంస్కారం నేర్పిద్దాం. ఈ ఎలక్షన్స్ లోపే నేర్పిద్దాం ఈ సంస్కారహీనుడికి. జగన్, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో జగన్, నాకేం ఇబ్బంది, నాకేం పడదు. ఎంటుకు జగన్, నిజంగా నాకేమనిపించదు. జగన్, నువ్వు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులతో పోరాడావు. జగన్ రాజకీయ నాయకులతో పోరాడావు, అధికారం అంటే ఇంట్రెస్ట్ వాళ్ళతో పోరాడావు. విప్లవకారుడు రాజకీయ నాయకుడి ఎలా ఉంటుందో చూస్తాను, చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.